మొన్న హమాస్, నిన్న హెజ్బుల్లా, నేడు హూతీ పేర్లు ఏదైనా ఇజ్రాయెల్ తమకు ముప్పని భావిస్తున్న అందర్నీ తుదముట్టించేందుకు విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నట్లు విరుచుకుపడుతోంది. భీకర దాడులతో శత్రువులకు ముచ్చెమటలు పట్టిస్తూ టాప్ కమాండర్ల అంతు చూస్తోంది. నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలియకపోవడంతో ప్రతిదాడులు పక్కన పెట్టి మిలిటెంట్ గ్రూపులు ఆత్మరక్షణలో పడ్డాయి. అటు యుద్ధంలోకి దిగుతుందని భావించిన ఇరాన్ నస్రుల్లా మరణం తర్వాత కూడా ఎలాంటి దాడులకు దిగకపోవడంతో అసలేం జరగనుందని ప్రపంచమంతా ఉత్కంఠగా చూస్తోంది. మరి యుద్ధంలోకి ఇరాన్ ప్రవేశిస్తుందా? ఇరాన్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? హూతీలపై దాడులతో ఇజ్రాయెల్ ఆగిపోతుందా? ఇప్పుడు చూద్దాం. హమాస్ ప్రారంభించిన యుద్ధం మెల్లమెల్లగా పశ్చిమాసియా అంతా విస్తరించింది. ఏకంగా మిలిటెంట్ గ్రూపులు వర్సెస్ ఇజ్రాయెల్ డిఫెన్స్ అన్నట్టు జరుగుతోంది. ఒకప్పుడు ఇరాన్ అండతో బలమైన శక్తిగా ఎదిగిన హెజ్బుల్లా, ఇజ్రాయెల్కు గతంలో కూడా తీవ్ర యుద్ధమే జరిగింది. అసలు హమాస్కు అండగా నిలవాలని వచ్చి ఇప్పుడు నేరుగా హెజ్బుల్లానే యుద్ధం చేయాల్సిన పరిస్థితొచ్చింది. దీనికి కారణం హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య. ఇరాన్లో హనియా హత్య తర్వాత ఇంటా బయట ఇరాన్ అనేక విమర్శలను ఎదుర్కొంది. వీటికి ప్రతీకారంగా లెబనాన్లోని తమకు అత్యంత సన్నిహిత మిలిటెంట్ గ్రూపును ఇరాన్ రంగంలోకి దింపింది. కానీ ఇజ్రాయెల్ దాడికి ఇప్పుడు హెజ్బుల్లా టాప్ కమాండర్ నస్రుల్లా కూడా మరణించారు. దీంతో పశ్చిమాసియా అంతటా తీవ్ర యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ హెజ్బుల్లా చీఫ్లను కోల్పోయాక ఇరాన్ యుద్ధం విషయంలో తీవ్ర డైలమాలో పడింది. హనియా హత్య జులైలో జరిగింది. దీనికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఆనాడు ఇజ్రాయెల్ను తీవ్రంగా హెచ్చరించింది. కానీ ఇజ్రాయెల్తో ప్రత్యక్షంగా తలపడింది లేదు. 2 నెలలు గడిచినా ఇప్పటికీ మిలిటెంట్ గ్రూపులతోనే ఇజ్రాయెల్ యుద్ధం చేపిస్తుందే తప్ప నేరుగా పోరాడిందీ లేదు. అసలు ఎందుకిలా ఇరాన్ వెనకడుగేస్తుందో ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేస్తోంది. మధ్యాసియాలో ఉన్న అనేక మిలిటెంట్ గ్రూపులు, హమాస్, హెజ్బుల్లా, హూతీలు, ఇలా ఎన్నింటినో ఇరాన్ పెంచి పోషించింది. కానీ వీరెవ్వరూ ఇజ్రాయెల్తో పోటీపడి నిలబడలేకపోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో నష్టం ఎక్కువ మిలిటెంట్ గ్రూపుల వైపే ఉండటం ఇరాన్ను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఇది కాదన్నట్టు ఇజ్రాయెల్కు పెద్ద ఎత్తున అమెరికా సాయం అందిస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా ఇజ్రాయెల్కు సాయం అందిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆయుధాలు సమకూర్చడంలో ఇజ్రాయెల్కు ఎప్పుడూ అండగా ఉంది. దీనికి తోడు ఆగస్టులో మరో 20 బిలియన్ డాలర్ల ఆయుధాల సరఫరాకు అమెరికా ఆమోదం తెలిపింది. ఇందులో ఫైటర్ జెట్లు, మిస్సైల్స్, బాంబులు లాంటి శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఇరాన్ అమెరికాపై దాడి చేసే అవకాశం లేకపోలేదు. అయితే నేరుగా కాక మిలిటెంట్ గ్రూపులతో చేపించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే యుద్ధం కొత్త రూపం సంతరించుకుంటుంది. సాధారణంగా అమెరికా సైనికులు లేదా వారి ఆయుధ వ్యవస్థలపై దాడులు చేస్తే అగ్రరాజ్యం స్పందన చాలా దారుణంగా ఉంటుంది. ఉదాహరణకు ఇటీవల సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై అమెరికా వైమానిక దాడి చేసింది. ఇందులో 37 మంది మరణించారు. గతంలో ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు చేయడంతో అమెరికా తన మిత్రదేశాలు యమన్లోని హోతీలపై తీవ్రంగా దాడి చేశారు. అలాంటి పరిణామమే మళ్లీ జరిగితే ఎలా అని కూడా ఇరాన్ ఆలోచిస్తోంది. ఇజ్రాయెల్ హోతీలను కూడా టార్గెట్ చేసింది. ఎందుకంటే మొదటి నుంచి ఈ గ్రూప్ కూడా హమాస్, హెజ్బుల్లాకు చాలా అనుకూలంగా ఉంటుంది.
నస్రుల్లా హత్య తర్వాత కూడా ఇజ్రాయెల్ దాడులను ఈ మిలిటెంట్ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. దీంతో పాటు సెప్టెంబర్ ప్రారంభంలో సెంట్రల్ ఇజ్రాయెల్పై హైపర్సోనిక్ క్షిపణి దాడి చేశారు. ఈ దాడితో మంటలు చెలరేగాయి, కాని ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో బెన్ గురియన్ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలు పరుగులు తీశారు. ఇలా అన్ని పరిణామాలను పరిశీలిస్తున్న ఇజ్రాయెల్ ఎప్పటికైనా హూతీలతో కూడా ప్రమాదమేని భావిస్తోంది. కాబట్టి వీరిని కూడా పూర్తిస్థాయిలో నియంత్రించాలి, లేకపోతే భవిష్యత్తులో ఇజ్రాయెల్కు తీవ్ర పరిస్థితులు తప్పవని వారు భావిస్తున్నారు. అటు ఉక్రెయిన్, ఇటు ఇజ్రాయెల్, ఈ రెండు దేశాలను యుద్ధాల్లో ముందుండి నడిపిస్తోంది అమెరికా. అగ్రరాజ్యంలో ప్రస్తుతం ఎన్నికల సందడి నడుస్తోంది. ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో అమెరికాని కాదని ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇజ్రాయెల్ను ఆపగలిగినటువంటి శక్తి ఒక అమెరికాకు ఉందనేటటువంటి విషయం అయితే స్పష్టంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి అటు యుఎన్ఓ, ఇటు అమెరికా, భారత్ లాంటి తటస్థ దేశాలు, నార్వే లాంటి తటస్థ దేశాలు, ఈజిప్ట్ లాంటి దేశాలు చొరవ తీసుకొని మరొకసారి అటు పాలెస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చకపోతే బహుశా ఇది రేపు పెద్ద మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేటటువంటి అవకాశం ఉంది అని డొనాల్డ్ ట్రంపే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికాకి ఎవరు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనా, కమల హారిస్ ఎన్నికైనా, ట్రంప్ ఎన్నికైనా, ఈ యుద్ధాన్ని తక్షణమే ఆపవలసినటువంటి బాధ్యత అమెరికా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అమెరికా చొరవతోటే ఇజ్రాయెల్ వెనకడుగు వేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఒక పక్క హెజ్బుల్లా గ్రూపు ప్రకటన చేస్తుంది, మా చీఫ్ని హతం చేసినటువంటి ఇజ్రాయెల్ పైన ప్రతీకార చర్యలు తీర్చుకుంటామని వాళ్ళు ప్రకటన చేస్తుంటే ఇజ్రాయెల్ కూడా విజయం సాధించేదాకా యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పశ్చిమాసియాలో ఓడుతున్న రక్తాన్ని, రక్తపు ఏరులను ఆపటానికి అమెరికా చొరవ తీసుకోవాలి. అమెరికాతో పాటు యుఎన్ఓ, భారత్, ఈజిప్ట్, నార్వేలు కూడా చొరవ తీసుకొని యుద్ధాన్ని గనక ఆకపోతే ఇది ప్రపంచ శాంతికి గొడ్డలి పెట్టవుతుంది. ఈ క్రమంలో అమెరికాలో మళ్లీ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి గెలిస్తే యుద్ధంలో అమెరికా సాయం ఇలానే ఉంటుంది, కానీ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే మొత్తానికి యుద్ధం ఆపేస్తానని ముందు నుంచి చెబుతున్నారు. అంటే సాయం ఆపేస్తారు. అదే జరిగితే అప్పుడు యుద్ధానికి ముగింపు లభిస్తుందా లేదా అన్నది చూడాలి. లేదా ఇజ్రాయెల్ అమెరికాను విడిచి మరో దేశం నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుని యుద్ధం కొనసాగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలా చూసినా ఇజ్రాయెల్ ఇప్పట్లో యుద్ధం ఆపేలా లేదు.